నిజామాబాద్ జిల్లా కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా లావణ్య అరవింద్ను నియమించగా ఆమెతో పాటు కమిటీ సభ్యులకు జిల్లా అధికారానికి గంగుబాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పాలకవర్గాలు కృషి చేయాలన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పీకర్ అన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. ఏ ఇతర రాష్ట్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని స్పీకర్ అన్నారు. శుభాకాంక్షలు అభినందనలు. వేదిక మీద పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉపాధ్యక్షులు సోదరులు లోని జగన్ గారికి శుభాకాంక్షలు అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నిన్ననే మాజీ అయినటువంటి సోదరు గంగాధర్ గారికి పీర్పూర్ కోటగిరి వర్ణి కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు చేశాం. ఇంతకుముందు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ ఉండేది కాదు. ఎవరికో కొంతమంది పెద్దలకే మార్కెట్ కమిటీ చైర్మన్లకు అవకాశం వచ్చేది. పైరు చేసుకునే వారికి, పలుకుబడి ఉన్నవారికి, లంచాలు ఇచ్చేవారికి, పైసలు ఇచ్చేవారికి, దౌర్జన్యం చేసేవారికి, అటువంటి వారికే గతంలో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కొత్తగా వాళ్లకు నియమించేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏ విధంగా అయితే సర్పంచులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ కూడా ఇక్కడ మార్కెట్ కమిటీలకు కూడా ఇవ్వాలి. కేవలం ఒక వర్గాల వరకో కొంతమందికే మార్కెట్ కమిటీ పాలక వర్గాలుగా నియమించడం న్యాయం కాదు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం. ఆ రిజర్వేషన్ ఆధారంగానే మొన్న 5 రోజుల క్రితం వర్ణి మార్కెట్ కమిటీకి అక్కడ కూడా ఆడబిడ్డనే గిరిజన మహిళకు రిజర్వేషన్ వచ్చింది. 3 కవిత అనే అమ్మాయికి మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాం. ఈరోజు కోటగిరిలో బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చింది. లావణ్యకు మనం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాం. ఇదే మార్కెట్ కమిటీకి పోయినసారి బీసీ జనరల్ ఉండే గంగాధర్, ఇదే మార్కెట్ కమిటీ అంతకు ముందు బీసీ మహిళ ఉండే శంకర్ పటేల్ భార్య,